నమస్కారం ఏవియన్ టీవీకి స్వాగతం ముదుగా ముఖ్యాంశాలు పెట్రో పన్నులు తగ్గించని రాష్ట్రాలపై ప్రధాని మోడీ ఆగ్రహం ఇంధన ధరలపై తొలిసారి స్పందించిన ప్రధాని టిఆర్ఎస్ కు తెలంగాణ కంచుకోట అన్న కేసీఆర్ పార్టీ ప్లీనరీలో ప్రసంగించిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను రోడ్డున పడేస్తుందన్న మంత్రి హరీష్ రావు బండి సంజయ్ పాదయాత్రకు అర్థం లేదని ఎద్దేవా కేసీఆర్ కు 21 ప్రశ్నలతో బండి సంజయ్ లేక ప్లీనరీలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ ఇక వివరాలకు వెళ్తే దేశంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించారు ఈ సందర్భంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై విమర్శలు గుప్పించారు కేంద్రం ఇంధన ధరలపై సుంకాలు తగ్గించినప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం పన్నులపై వెనక్కి తగ్గట్లేదని దుయ్యబట్టారు సాకర సమైక్య స్ఫూర్తితో ఇకనైనా ఆయా రాష్ట్రాలు ఇంధన ధరలపై పన్నులను తగ్గించాలని కోరారు దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు ఈ సందర్భంగా ఇంధన ధరల అంశాన్ని ప్రస్తావించారు గత ఏడాది నవంబర్లో ఇంధన ధరలపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని కోరాం కానీ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ జార్ఖండ్ తమిళనాడు రాష్ట్రాలు మా మాట వినలేదు కారణం ఏదైనా పన్నులు తగ్గించడం లేదని అన్నారు తాను ఎవర్ని విమర్శించలేదని కానీ ఇకనైనా ఆయా రాష్ట్రాల సహకార సమైక్య స్ఫూర్తితో ఇంధన ధరలపై వ్యాటును తగ్గించాలని కోరుతున్నానని మోడీ అన్నారు సమావేశంలో భాగంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై ప్రధాని మోడీ సీఎంతో చర్చించారు గత రెండు వారాలుగా కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున మనమంతా అప్రమత్తంగా ఉండాలని మోడీ సూచించారు కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోదలేదని వైరస్ వ్యాప్తిని అరికట్టేలా మాస్కుల వినియోగం భౌతిక దూరం వంటి నిబంధనలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు టెస్ట్ ట్రాకింగ్ ట్రీట్మెంట్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు కొత్త వేరియంట్లను ఎదుర్కొనేలా రాష్ట్రాలు అప్రమత్తంగా కావాలని ప్రధాని తెలిపారు మెడికల్ కాలేజీలు జిల్లా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు సిబ్బందిని పెంచాలన్నారు ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు कोरोना से जुड़े हर पक्ष में जो भी आवश्यक है वहां मजबूती देने का काम किया है तीसरी लहर में किसी भी राज्य से स्थितियां अनियंत्रित होने की खबर नहीं आई इसको हमारे कोविड वैक्सीनेशन अभियान से भी काफी मदद मिली देश के हर राज्य में हर जिले में हर क्षेत्र में चाहे वहां की भौगोलिक परिस्थितियां कैसी भी रही हो वैक्सीन जन जन तक पहुंची है प्रत्येक भारतीय के लिए ये गौरव की बात है कि आज भारत की 96% वयस्क आबादी को कोरोना वैक्सीन की पहली डोज लग चुकी है 15 साल के ऊपर उम्र के करीब 85% नागरिकों को दूसरी डोज भी लग चुकी है साथियों आप भी समझते हैं और दुनिया के ज्यादातर एक्सपर्ट्स का निष्कर्ष यही है టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కంచుకోట అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు టిఆర్ఎస్ పార్టీ 21 వసంతాలు పూర్తి చేసుకుని 22వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు నిబద్ధమైన సువ్యవస్థితమైన కొలువుదీరిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ పేర్కొన్నారు 80% మంది పరిపాలన భాగస్వాములు ఉన్న ప్రజాప్రతినిధులతో 60 లక్షల మంది సభ్యులతో సుమారు 1000 కోట్ల ఆస్తులు కలిగి ఉన్న సంస్థగా అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్ర సాధన జరిపి సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్న పార్టీ వ్యక్తిదో శక్తిదో కాదు ప్రజల ఆస్తి టిఆర్ఎస్ పార్టీ అనుక్షణం రాష్ట్రాన్ని ప్రజలను ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు టిఆర్ఎస్ పార్టీ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు రెండు దశాబ్దాల క్రితం ఏడుపు వస్తే కూడా ఎవర్ని పట్టుకొని ఏడవాలో తెలియని పరిస్థితి అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర అస్తిత్వమే ఆగమైపోయే పరిస్థితి ఒక దిక్కుతోచని సందర్భంలో ఉవ్వెత్తిన తెలంగాణ ప్రజల గుండెల నుంచి ఈ గులాబీ జెండా ఎగిసిపడిందని అపజయాలు అవమానాలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించామని రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రజల దీవెనతో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నామని తెలిపారు దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ నిలిచిందని కేసీఆర్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం అనేక పద్ధతుల్లో వెలువరిస్తున్న ఫలితాలు అవార్డులు రివార్డులే మన పనితీరుకు మచ్చుతున్నా అని కేసీఆర్ పేర్కొన్నారు నిన్న
నిన్న విడుదల చేసిన ప్రకటనలో దేశంలో అతి ఉత్తమమైనటువంటి 10 గ్రామాలు తెలంగాణవేని నిలిచాయని ఈ విషయాన్ని కేంద్రమే స్వయంగా ప్రకటించిందని మన పనితీరుకు ఇది మచ్చుతునకని చెప్పారు. కేంద్రం నుంచి అవార్డు రానటువంటి డిపార్ట్మెంట్ లో తెలంగాణ లేదన్నారు. ఒక నిబద్ధమైన పద్ధతిలో అవినీతి రహితంగా చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నామని కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ ఇవాల జలభాండాగారంగా మారిందని కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అంతర్జాతీయ ఛానళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయని పాలమూరు రంగారెడ్డి సీతారామ పూర్తి చేసుకుంటే తెలంగాణలో కరువు ఉండనే ఉండదని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో దేశమంతా కారు చీకట్లు కమ్ముకున్న వేళలో వెలుగు జిలుగులు తెలంగాణను ఏర్పాటు చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఇది మన అంకిత భావనానికి మంచి ఉదాహరణని, ఏ రంగంలో అయినా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని, దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నామని తెలిపారు. ఎందరో మహానుభావులు గొప్పవాళ్లు పార్టీకి అంకితమై పనిచేసే నాయకుల సమాహారమే ఈ ఫలితాలకు కారణమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలే ఇతివృత్తంగా పనిచేస్తున్నామని, గొప్పలు చెప్పుకుని పొంగిపోవడం లేదని, వాస్తవాలు మాట్లాడుతున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్ర సాధన జరిపి సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్నటువంటి సమర సైనికుల కాపలాదారుల పార్టీ మన టిఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట, ఎవరు కూడా బద్దలు కొట్టలేని కంచుకోట. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ఈ పార్టీ యావత్తు తెలంగాణ ప్రజల ఆస్తి. ఇది ఏ వ్యక్తిదో ఏ శక్తిదో కాదు, 51 మంది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి మన టిఆర్ఎస్ పార్టీ. నిండైనటువంటి మిండైనటువంటి శక్తితో అనుక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించేటువంటి కాపలాదారు ఈ టిఆర్ఎస్ పార్టీ. 2 దశాబ్దాల క్రితం ఏడుపు వస్తే కూడా ఎవరిని పట్టుకొని ఏడువాలనో తెలియనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి. దుఃఖం కలిగితే ఎవరికి చెప్పుకోవాలనో కూడా తెలియనటువంటి పరిస్థితి. రాష్ట్ర అస్తిత్వమే ఆగమైపోయే పరిస్థితి. రాష్ట్రానికి ఒక సంస్థ లేదు, ఒక పార్టీ లేదు, ఒక నాయకత్వం లేదు, ఒక దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి ఎగిసిపడ్డ ఈ గులాబీ పతాకం రాష్ట్ర సాధనలో అనేక ఒడిదుడుకులు, అనేక అవమానాలు, చీత్కారాలు, దూత్కారాలు, అనేక విజయాలు, అపజయాలు అన్నింటి సమాహారంగా రాష్ట్రాన్ని సాధించిన విషయం మనందరికీ తెలుసు. రాష్ట్ర సాధన జరిగిన తర్వాత కొనసాగుతున్న రాజకీయ ప్రక్రియలో ప్రజల దీవెనలతో, ప్రజల ఆశీర్వాద బలంతో అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ దేశానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ పరిపాలన కొనసాగుతున్న విషయం కూడా మనందరికీ తెలుసు. మనకేదో మనకు మనం డబ్బా కొట్టుకొని మన సమావేశం కాబట్టి మనల్ని మగలు పొగుడుకొని అతిగా మాట్లాడుకునే సందర్భం మనకు అవసరం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం అనేక పద్ధతుల్లో వెలువరిస్తున్నటువంటి ఫలితాలు, అవార్డులు, రివార్డులే దానికి తార్కాణమని మనవి చేస్తూ ఉన్నాను. నిన్న కొత్తగా వచ్చినటువంటి ప్రకటన, కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన ప్రకటన, దేశంలో అతి ఉత్తమమైనటువంటి 10 గ్రామాలు ఏవంటే 1 నుంచి 10 వరకు 10 కి 10 తెలంగాణ గ్రామాలే. ఎవడన్నా 11వ వార్డు ఉంటేనే వేరే రాష్ట్రం, కానీ 1 నుంచి 10 వరకు ఉత్తమమైనటువంటి. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వల్ల దేశంలోని ఏ వర్గానికైనా ఉపయోగం కలిగిందా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఉన్న సంస్థలను అమ్ముకుంటుందని, ఉద్యోగులను రోడ్డున పడేస్తుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం గురించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో చెప్పడానికి ఏముంది అంటూ ఆయన నిలదీశారు. అనేది కేవలం మేకపోతు గాంభీర్యమేనని, బీజేపీ ఎటువంటిదో బీజేపీ వాళ్ళకే బాగా తెలుసని ఎద్దేవా చేశారు. కేంద్ర సర్కార్ ప్రజల కోసం ఒక్కపైనైనా చేసిద్దా అని హరీష్ రావు నిలదీశారు. ప్రధాని మోదీ నల్లధనం తీసుకువస్తామని, ఉద్యోగాలు ఇస్తామని ఆయన చెప్పారు. ఇచ్చిన హామీలో ఒక్కటైనా ఆయన నెరవేర్చారని హరీష్ రావు ప్రశ్నించారు. ఉద్దేశిస్తూ ఒక ఆదర్శ రాష్ట్రంగా మనం నిలుపుకోవడం జరిగింది. ఇవాళ గమ్యాన్ని ముద్దాడింది గులాబీ జెండనే. ఇవాళ ఈ ప్రగతిశీల తెలంగాణకు
ఒక పర్యాయ పదంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఎజెండా ఇయల తెలంగాణకు ఒక పర్యాయ పదంగా మారింది అందుకే ఇయల ఆ ఎజెండాను మొత్తం దేశమంతా కావాలని కోరుకుంటున్నారు మనం టీవీల్లో పత్రికల్లో చూస్తున్నాం పక్కన రాయచూర్ ఎమ్మెల్యే మాకు తెలంగాణ ఎజెండా కావాలని అడుగుతున్నారు మహారాష్ట్రలోని సర్పంచులు ఎంపీటీసీలు పక్క రాష్ట్రాల ప్రజలు ఇవాల తెలంగాణ రాష్ట్ర సమితి ఎజెండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఎజెండా ఈ దేశానికి కావాలని చెప్పి ఇవాల ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఇవాల తెలంగాణలో చేపట్టిన రైతు బంధు మాకు కావాలంటున్నారు రైతు బీమా కావాలంటున్నారు దళిత బంధు కావాలంటున్నారు మిషన్ భగీరథ కావాలంటున్నారు 24 గంటల ఉచిత కరెంట్ కావాలని కళ్యాణ లక్ష్మి కావాలని ఆసరా పెన్షన్లు కావాలని ఇవాల పక్క రాష్ట్రాలకు చెందిన బీజేపీ పార్టీ శాసనసభ్యులు కూడా మాట్లాడుతున్నారంటే ఇవాల ఎంత బాగా మన రాష్ట్రం ముందుకు పోతుందో మనం ఒక్కసారి ఆలోచించాలి ఇవాల మన రాష్ట్రం అద్భుతమైన విజయాలను సాధించింది మనకు మనం చెప్పుకుంటే తక్కువైతే గాని ఎక్కువ అని అనుకోవద్దు గాని కానీ చెప్పుకోక తప్పదు ఇవాల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఒక చిన్న పాలసీ కావచ్చు ఒక చిన్న విధానం కావచ్చు ఎంతో గొప్ప గుణాత్మకమైన మార్పుని తెచ్చింది ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పినట్టు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అది ఒక వినూతనమైన ఆలోచన ఇవాల మన కేంద్రం రాష్ట్రాలతో ఎట్లా వ్యవహరిస్తుంది మనము స్థానిక సంస్థల ప్రభుత్వాలతో ఎట్లా వ్యవహరిస్తున్నారనే ఒక తేడాను చెప్పడానికి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇవాల పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తెచ్చి ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల్ని బలోపేతం చేసే ప్రయత్నం వాళ్ళకు నిధులు ఇచ్చిండ్రు విధులు ఇచ్చిండ్రు ఉద్యోగాలను ఇచ్చి ఒక 13,000 కోట్ల రూపాయలు ఇస్తే ఇవాళ దేశంలో సంసద్ ఆదర్శ యోజన పథకంలో 10కి 10 తెలంగాణ పల్లెలే మొదటి స్థానంలో ఉన్నాయంటే ఎంత అద్భుతమైన ఫలితాలు మనం సాధించినాం అంటే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారి ఒక ప్రయత్నం అంటే గ్రామాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఇవాళ గ్రామాలను మనం బలోపేతం చేసే ప్రయత్నం చేసినాం కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో ఉండే ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే బలమైన కేంద్రం బలహీనమైన రాష్ట్రం ఇవాళ వాళ్ళు చేసే ప్రయత్నం ఏంది రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరచాలి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ చెప్పు చేతల్లో ఉండాలి రాష్ట్రాలకు అధికారాలు తగ్గించాలి ఇది ఇవాళ కేంద్రం చేస్తున్నటువంటి ప్రయత్నం దాంట్లోకి పోయే ముందు ఇవాళ ఒకటే విషయం మనందరం కూడా ఆలోచించాలి మన రాష్ట్రంది తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫల్యాల చరిత్ర ఇలా ఏడేండ్ల బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తే వైఫల్యాల చరిత్ర మన సాఫల్యాలు ఏంటి ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల రైతాంగానికి ఉచిత కరెంటు కావచ్చు పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో సాధించినటువంటి అద్భుతమైన విజయాలు కావచ్చు ధరణి పోర్టల్ ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయి ఎంత బాధలుండనో మనందరికీ కూడా తెలుసు ఒక పాస్బుక్ కావాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉండే లంచాలు కానీ బాధలు కానీ ఆ తర్వాత టైటిల్ డీడ్ కావాలంటే పాస్బుక్లు కావాలంటే ఆ రైతులు పడ్డ కష్టాలకు ముఖ్యమంత్రి గారి మెదడులో వచ్చిన ఒక చిన్న ఆలోచనతో ఇవాళ ఒక అద్భుతం ఆవిష్కరమైంది కొద్ది గంటల్లో నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి పాస్బుక్లు వస్తున్నాయి పారదర్శకత పెరిగింది అవినీతి తగ్గినటువంటి విషయం మనకు తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు ఆనాడు ప్రాజెక్టులు ముఖ్యమంత్రి గారు ప్రారంభించినాడు ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఇది అవుతుందా అన్నారు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇది కానే కాదు అన్నారు గోదావరి నీళ్లు రానే రావన్నారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి ఇవాళ వారు రాత్రింబవళ్ళు కృషి చేస్తే కాళేశ్వరం నీళ్లు వచ్చి ఇవాళ తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలమైంది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే మహబూబ్ నగర్ ఇవాళ అద్భుతంగా ఇవాళ ముందు పచ్చదనంతో కలకలలాడుతున్నటువంటి పరిస్థితి కరెంటు విషయంలో ఆనాడు పోతూ పోతూ గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విడిపోతే మీరు ఎట్లా బతుకుతారు మీ బతుకంతా చీకటే అని మాట్లాడినారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క ఏడాది లోపలనే పట్టుబట్టి ఇవాళ దేశానికే 24 గంటలు అన్ని రంగాలకు కరెంట్ ఇచ్చే రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని మార్చి చూపించారు ఇవాళ వ్యవసాయ రంగం ఇప్పుడే పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పారు రాష్ట్రం ఏర్పడ్డనాడు 99 లక్షల టన్నుల ధాన్యం పండితే ఇవాళ 2,59,00,000 టన్నుల ధాన్యం పండుతుందని ఆ మధ్య మంత్రుల బృందం ఢిల్లీకి పోతే నేను పేపర్లో చూసిన ఆ కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ పీయూష్ గోయల్ గారు ఆయన మాట్లాడుతూ క్యా చమత్కార్ కరే అంటాడు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికార టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ గడిచిన 8 ఏళ్ల పాలనలో ఏం ఒరగబెట్టారో టీఆర్ఎస్ ప్లీనరీ ద్వారా 3.5 కోట్ల తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగిన వైఫల్యాలు, అవినీతి, నియంతృత్వ పోకడలు, ప్రజాస్వామ్య హననం, కుటుంబ పాలన వంటి అంశాలలోకి పోతే మీ అసమర్థ పాలనలపై 1000 ప్రశ్నలు సంధించిన సరిపోదంటూ విమర్శించారు. ప్రజా సంక్రమ యాత్రలో ఉన్న బండి సంజయ్ కుమార్ కేసీఆర్ కు 21 ప్రశ్నలతో కూడిన లేఖను విడుదల చేశారు. కేసీఆర్ సార్కు నిజం చెప్పే అలవాట్లేదని, నిజం చెప్పకూడదనే శాపం ఏమైనా ఉందా, ఏనాడు నిజాలు చెప్పారు, అందుకే అబద్దాలతో ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా, కనీసం మీ పార్టీ ఘనంగా జరుపుకుంటున్న 21వ ప్లీనరీ సందర్భంగా అయినా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున తాము అడిగే 21 ప్రశ్నలకైనా కనీసం మీరు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు సమాధానాలు దాటవేస్తే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వంగా ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 2014లో 32 పేజీలు, 2018లో 16 పేజీల ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి తెలంగాణ ప్రజలకు మీరు అనేక హామీలు ఇచ్చారు. ఇందులో ఎన్ని అమలు చేశారు, ఎన్ని అమలు చేయలేదు, దీనిపై చర్చించడానికి మీరు సిద్ధమేనా, కనీసం దీనిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో 65,000 టీఎంసీల నీరు పుష్కలంగా ఉందని, అలాంటప్పుడు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ దేశంలో నీటి వనరులపై ప్రసంగించారు. ఈ దేశంలో సజీవంగా ప్రవహించే నదుల్లో ఉన్న నీటి లభ్యత 65,000 టీఎంసీలోని కేసీఆర్ తెలిపారు. మరో 4-5 టీఎంసీల లెక్క తేల్చాల్సి ఉందని, ఇది అంతర్జాతీయ గొడవలో ఉందని తెలిపారు. ఇప్పటివరకు కట్టిన ప్రాజెక్టుల ద్వారా 29,000 టీఎంసీల నీటిని మాత్రమే దేశం వాడుకుంటుందని, దేశంలో ఎక్కడ చూసినా నీటి యుద్ధాలే జరుగుతున్నాయని, దీనికి కారణం ఎవరు అని అన్నారు. 65,000 టీఎంసీల నీరు ఉండి కావేరీ జలాల కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య యుద్ధం, సింధు సట్లేజ్ జలాల కోసం రాజస్థాన్, హర్యానాల మధ్య యుద్ధం ఏర్పడిందన్నారు. కనీసం తాగునీళ్లకు కూడా ఈ దేశం నోచుకోవడం లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి సమస్యలున్నాయి, కరెంటు కోతలున్నాయి, మాటలు చెప్తే మైకులు హోరెత్తుతున్నాయి, వాగ్దానాల హోరు, పనిలో జీరో, మౌలిక వసతులు లేవని కేంద్రాన్ని విమర్శించారు. తాగడానికే నీళ్లు లేని దుస్థితిలో ఈ దేశం ఉంది, ఇది ఎవరి అసమర్థత, ఈ సమస్యలు పరిష్కరించబడాలి, ఇందుకోసం జరిగే ప్రస్థానంలో, ప్రయత్నంలో ఉజ్వలమైన పాత్ర మన రాష్ట్రం పోషించాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఒక్కటే ఒక మాటలో చెప్పాలంటే ఈ దేశంలో అత్యధిక యువశక్తి ఉందని కేసీఆర్ తెలిపారు. 13 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో జీవనం కొనసాగిస్తున్నారని, భారత పౌరులు అమెరికాలో గ్రీన్ కార్డు దొరికితే ఇక్కడ వారి తల్లిదండ్రులు పార్టీలు చేసుకుంటున్నారని, ఏమిటి ఈ దౌర్భాగ్యం అని ప్రశ్నించారు. అన్ని వనరులు ఉండి ఈ దేశం ఎందుకు కునారిల్లుతుందని, దీని మీద అందరం ఆలోచించాలని కోరారు. ప్రజా జీవితంలో పనిచేస్తున్నాం కాబట్టి ఈ దేశానికి పట్టిన దుస్థితి తరిమివేయాలని, మట్టి నీళ్లు లేని సింగపూర్ ఆర్థిక పరిస్థితిలో 1వ లో ఉందన్నారు. మంచినీళ్లు కూడా లేని మలేషియా నుండి కొంటాం, అన్నం ముద్ద కూడా వారిది కాదు, ఆ దేశంలో ఏమి లేదు కానీ ఆర్థిక స్థితిలో 1గా ఉందని, మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం లేదని, ఇది కఠోరమైన వాస్తవం, నిప్పులాంటి నిజమని కేసీఆర్ తేల్చి చెప్పారు. మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెన్నాపురం చెరువు సుందరీకరణ అభివృద్ధి పనుల్లో భాగంగా చెరువు కట్ట మీద హరితహారంలో నాటిన ఈత చెట్లను ఇరిగేషన్ అధికారులు తొలగించడాన్ని నిరసిస్తూ గౌడ సంఘం ఆధ్వర్యంలో గీత కార్మికులు ఆందోళనకు దిగారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఏకపక్షం, ఎటువంటి సమాచారం లేకుండా ఈత చెట్లను జేసీపీతో తీసివేసి కళ్లు గీత కార్మికులైన గౌడ కులస్థుల ఉపాధిని దెబ్బతీశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశానుసారం నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బద్దం పరశురామరెడ్డి ఆధ్వర్యంలో వినాయక్ నగర డివిజన్లోని సంతోషిమా చౌరస్తా, గౌరీశంకర్ అపార్ట్మెంట్స్, నాగలక్ష్మి ఫంక్షన్ హాల్ దగ్గర రేణుకానగర్, సాయినగర్, వినాయక్ నగర్ చౌరస్తా, వినాయక్ నగర్లో పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తులసి సురేష్, నేతలు కృష్ణమూర్తి, ఫరీద్ కరీం బాషా, చంద్రకాంత్, లత, బాలకృష్ణ గుప్తా, బాలరాజు యాదవ్, ఉద్యమకారులు, సీనియర్ లీడర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ 21 ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు వార్డు కార్యాలయం ముందు ర్యాలీగా వెళ్లి ఇంద్రానగర్ చౌరస్తలో కార్పొరేటర్ జే ప్రభుదాస్, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జి శ్రీనివాసరెడ్డి పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం అక్కడ నుండి బైక్ ర్యాలీతో హెచ్బీ కాలనీ ఫేజ్ 2, కైలాసగిరి, బక్షిగూడ, మంగాపురం కాలనీ నుండి వెంకటేశ్వర నగర్ కాలనీ, తిరుమల నగర్ కాలనీ, కృష్ణనగర్ కాలనీ, అన్నపూర్ణ కాలనీ, ఎన్టీఆర్ నగర్, న్యూ నరసింహారావు నగర్ కాలనీలో పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జె ప్రభుదాస్ పార్టీ అధ్యక్షులు జి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక ప్రజా సంక్షేమ ఆమోదమైన పలు సంక్షేమ పథకాలు రూపొందించి అట్టడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా వారి జీవనోపాధిని మార్చే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. తర్వాత వెంకటేశ్వర నగర్ ఎంట్రన్స్, తర్వాత అన్నపూర్ణ కాలనీ, తర్వాత మీర్పేట్ ఎంట్రన్స్, తర్వాత ఎన్టీఆర్ నగర్, లాస్ట్ కృష్ణనగర్, అక్కడే మనం లంచ్ చేసుకుంటాం.
ఇక్కడ నుంచి మనకు తెలియ పోయినాక అందరూ వెహికల్స్ అందరూ కూడా వెహికల్స్ ఇక ఇదొకటే దాచుకుంటూ వచ్చినాం మనం నెక్స్ట్ అన్ని వెహికల్స్ ఆర్డర్ చేసి అన్ని వెహికల్స్ టిఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ నిర్వహిస్తున్న ప్లీనరీ వేదికపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావును స్మరించుకున్నారు. ఎన్టీఆర్ తో కేలీసీఆర్ ను పోలుస్తూ కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ హిస్టరీ క్రియేట్ చేశారన్న కేటీఆర్, తెలంగాణ ఉద్యమం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీ కూడా క్రియేట్ చేశారని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, మరవలేని నేతలు ఇద్దరు మాత్రమే, ఒకరు ఎన్టీఆర్ అయితే మరొకరు కేసీఆర్. ఎన్టీఆర్ హిస్టరీ క్రియేట్ చేశారు, కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీ కూడా క్రియేట్ చేశారు. ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటారు, కానీ మన దగ్గర రాష్ట్రాన్ని సాధించిన నేత సీఎంగా ఉన్నారు. కేసీఆర్ జన్మ ధైన్యమందేనై ప్రణబ్ ముఖర్జీని అన్నారు. రైతు బంధు దేశానికే దిక్సూచి అయిందని తెలిపారు. దేశానికి తెలంగాణ తరహా అభివృద్ధి కావాలి, థ్యాంక్స్ టు సీఎం కేసీఆర్ అంటూ కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ యొక్క 21వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు 5,750 కోట్లు వెచ్చించింది. ఒకసారి తిరిగి చూస్తే సంక్షేమంతో పాటు ఒక వాస్తవిక చారిత్రక సత్యం బలోపేతం చేసేటువంటి చర్యలో భాగంగా ప్రతి 5,000 ఎకరాల వ్యవసాయ భూమిని ఒక క్లస్టర్ గా రూపొందించి చరిత్రలో ప్రతి క్లస్టర్ కు దశాబ్దాల విస్తరణాధికారి యొక్క నియామకం ఎంతో మంది రాజకీయ పార్టీ పెట్టినారు. ఇవాళ వ్యవసాయ ప్రయత్నాలు చేసిన జరిగింది. రెండవది మన నాయకుడు మహానాయకుడు కేసీఆర్ గారి మాట. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం క్రియేట్ చేసిన వ్యవసాయం దాని అనుబంధం ప్రగతిశీల చర్యల ఫలితంగా రాష్ట్రాలకి భారత దేశ సాగు విస్తీర్ణంలో ఒకనాడు తెలంగాణ వాట కేవలం మాత్రమే ఈ రోజు 4.6 సందర్భంగా 2014లో 1.22 కోట్ల ఎకరాలు ఉన్న రాష్ట్ర సాగు విస్తీర్ణం. తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ 21 ఏళ్ల పుట్టినరోజు పండుగను ధూమ్ధామ్గా జరుపుకుంది. గులాబీ ఆవిర్భావ సభ ప్లీనరీ వేదికపై టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. కేసీఆర్ స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. 3,000 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్లీనరీకి వచ్చే వారికి ప్రత్యేక పాసులు, ఎల్ఈడీ స్క్రీన్లతో భారీ వేదిక ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోటాని అన్నారు సీఎం కేసీఆర్. ఎవరు బద్దలు కొట్టని కోటని, టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి అన్నారు. 60 లక్షల మంది పార్టీ శ్రేణులతో 1,000 కోట్లకు పైగా ఆస్తులున్న పార్టీ టీఆర్ఎస్ అన్నారు. దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ పాలన ఉంటుందన్నారు కేసీఆర్. దేశంలో అతి ఉత్తమమైన 10 గ్రామాలు తెలంగాణవే అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ గులాబీ జెండాను ఆవిష్కరించారు. 40 ఫీట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం కేటీఆర్ కేక్ కట్ చేశారు. తెలంగాణ ప్రజల గుండెల నిండా గులాబీ జెండా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తామన్నారు హరీష్. ప్రశాంత్ కిషార్తో కలిసి బీజేపీ కాంగ్రెస్ పనిచేయలేదా, మేం పనిచేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలం టేకులతండా గ్రామంలో భూక్యారాముల నివాస గృహానికి రాత్రి 10 గంటల సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఒకసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. రాత్రి నిద్రించే సమయంలో మంటలు అంటుకోవడంతో ఇంట్లో వాళ్లు తేరుకునేలోపు భారీగా మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఇంటితో పాటు ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం దగ్ధమయ్యాయి. ఇంటిని ఆనుకుని కట్టేసి ఉన్న గోరెళ్లు, మేకళ్లు, కోళ్లు సజీవదహనమయ్యాయి. 2 ద్విచక్రవాహనాలు, వీటితో పాటు 10,000 రూపాయల నగదు కూడా కాలిపోయింది. ఈ సంఘటనతో పూర్తిగా నిరాశ్రయిన గిరిజన కుటుంబం వీధినపడింది. ఆ కుటుంబాన్ని కామేపల్లి మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జడ్పీటీసీ సభ్యులు భానుతు వెంకట ప్రవీణ్ కుమార్ నాయక్, మండల అధ్యక్షుడు గిజ్జల నరసింహారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దమ్మలపాటి సత్యనారాయణ, స్థానిక ఎంపీటీసీ నల్లబోతు లక్ష్మయ్య, స్థానిక సర్పంచ్ లగావత్ సునీత, వార్డు సభ్యులు నల్లమోతు వెంకట నరసయ్య, స్థానిక నాయకులు సందర్శించి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి జడ్పీటీసీ తక్షణ ఆర్థిక సహాయంగా 5,000 రూపాయలు అందించారు. తక్షణమే ప్రభుత్వం ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దగ్గర దగ్గర 3-4 లక్షల రూపాయల ఆస్తి నష్టాలు, 2 బండ్లు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ,
అదే విధంగా కోడులు ఏదైతే నిన్న ఆయన సంతలో పోయి అమ్ముకొని తీసుకొచ్చిన డబ్బులు ఆయన గొర్రెలు అమ్ముకొని తీసుకొచ్చిన డబ్బులు కూడా దానిని కాలిపోవడం చాలా బాధాకరమైన విషయం మరి దీనికి తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి మరి వాళ్ళకి ఏదైతే ఆస్తి నష్టం జరిగిందో దానికి పూర్తి స్థాయిలో కరెంట్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కూడా వాళ్ళని ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కావున ఏదైతే నిరుపేద కుటుంబం ఉందో వాళ్ళకి మా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా కాస్త చేనుత ఇచ్చి వాళ్ళకు కూడా మేము సహకారం అందిస్తామని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు పేకల గ్రామంలో గిరిజన గ్రామం కుటుంబానికి చెందిన కూరిళ్ళు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైంది మరి దాదాపు రాత్రి టైం కావటం వల్ల వారు కూడా చూస్తే మొత్తం ఉగ్గిపాలు కావటం జరిగింది. దీనిలో ఆస్తి నట్టం భయంకరంగా మరి 2 లక్షలకు చిల్లర అవుతుంది. 2 బైకులు కానీ మూగజీవాలు మేకలు మరి అలాగే డబ్బులు కూడా కోళ్ళు అన్నీ కూడా దగ్ధమైనాయి. మరి దీనిపైన వెంటనే రెవెన్యూ అధికారులు సందర్శించి అంచనా వేసి ప్రభుత్వ అధికారులకు పంపాలి. అలాగే విద్యుత్ శాఖ వారు కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రభుత్వానికి నివేదిక నష్టపరిహారం కూడా పంపించి ఆ కుటుంబాన్ని గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలని అలాగే ఐటీడీ వారు కూడా ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పెట్రో పన్నులు తగ్గించని రాష్ట్రాలపై ప్రధాని మోదీ ఆగ్రహం. ఇంధన ధరలపై తొలిసారి స్పందించిన ప్రధాని. టీఆర్ఎస్ కు తెలంగాణ కంచుకోట అన్న కేసీఆర్ పార్టీ ప్లీనరీలో ప్రసంగించిన కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను రోడ్డున పడేస్తుందన్న మంత్రి హరీష్ రావు బండి సంజయ్ పాదయాత్రకు అర్థం లేదని ఎద్దేవా. కేసీఆర్ కు 21 ప్రశ్నలతో బండి సంజయ్ లేఖ ప్లీనరీలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఏవీఎన్ న్యూస్. ఇవి ప్రవరకున్న అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.